నమస్కారమండి 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 చెట్లల్లో ఉంటే ప్రశాంతత బాగుంటుంది ఈ గాలి ఈ పైన ఉంటే గురుక ఈ గాలి గురుక మనకు చాలా మంచిది పెద్దవాళ్ళకు అంటారు కానీ చేసి చూస్తే తెలుస్తుంది ఎవరికైనా చేసుకుంటుంటే చేయబుద్ధి అవుతుంది చెయ్యాలి పెయింటింగ్ చేసుకున్న రాళ్ళను పెడితే కూడా చాలా అందంగా ఉంటాయి ఒకటెనకొకటి ఇలా పెట్టుకోవచ్చు ఇలాంటివి చాలా చేశాను నేను ఈ అన్ని ఇట్లా పెట్టుకోవచ్చు చూడండి ఇదిగోండి ఇట్లా పెట్టుకోవచ్చు చూడ్డానికి కూడా అందంగా పూలు పూసినాక చక్కగా కనిపిస్తుంది బాగా పెట్టినా నేను చూడు ఈ మూడు రెండు నేనే పెట్టినా ఇది నేనే పెట్టినా ఇది నేనే పెట్టినా నీకు సూపర్ పెట్టినావు మంచిగా ఉన్నాయి ఇంకనే పెట్టాలి ఇంకా నాకు పని బాగా వస్తుంది కదమ్మా సూపర్ నీ పనికి నీ పేరు పెట్టేది లేదు ఏ పని చేసినా వీళ్ళిద్దరు వందే మరదండి మా అత్తమ్మ మా అమ్మ కదా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ లాక్డౌన్ మాత్రము ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా మనకు స్టవ్ లాగా ఇట్లా బయటకు వస్తుంది ఇక్కడ బయటకు వస్తుంది ఈడ కట్టెలు పెట్టుకోవాలి దీన్ని బొగ్గుల పొయ్యి అంటారు ఇగో ఇక్కడ ఒక కట్టె పెడతారు ఇక్కడ ఒక కట్టె పెట్టేసి ఇక్కడనేమో అన్ని ఊర్లలో అయితే గట్టి సీకులు పెట్టేవాళ్ళండి మా అమ్మ వాళ్ళు పొయ్యి చేసినప్పుడే మధ్యలో పెట్టాలన్నట్టు నేనేం చేశాను మనము దండేలకని వైర్ కట్టుకుంటాం కదా బట్టలారేసుకోవడానికి అలాంటి వైర్ ఉంటే ఇక్కడ పెట్టేశాను సో లాస్ట్ టైం మా అమ్మ ఇక్కడ ఉండే అసలు చాలా ఏంటిది లుక్ ఆఫ్టర్ ఫర్ గార్డెన్ అనమాట అది అన్ని ప్రతిరోజు గార్డెన్ కు నీళ్లు పట్టడము దానికి ఏమైనా ఉంటే పీకేసాము చాలా కేర్ చేసేది సో లాస్ట్ టైం సొరకాయ మంచి పెద్ద ఈ మొత్తం ఫుల్ అయిపోయి అసలు ఒక 10 సొరకాయలు దాకా వచ్చినాయి అన్ని తర్వాత ఇండియా కూడా పంపించాను సొరకాయలు అమ్మ వెళ్తుంటే తాజా కూరలలో రాజా ఎవరంటే వంకాయేనండి అని అంటారు ఈ పండునండి మా ఊర్లో అయితే మాత్రం కాసిగుడ్డ పండ్లు అంటారండి చిక్కుడు చూడండి ఎంత బాగా వచ్చాయి బా చిక్కుడు కాయండి అది క్లాత్ లో నుంచి చొచ్చుకొని బయటకు వచ్చేసింది చూడండి సూపర్ ఉంది అసలు నిజంగా అండి అదేదో వాడి సినిమాలో ఉంటుంది చూడండి అలా వాడు నా చిలకలో మొలకలు వచ్చాయి అంటాడు చూడు అట్లా ఉంది నాకు ఆనందం అయితే వావ్ సూపర్ గాలిందండి ఇవి ఇట్లనే ఉంటుంది మంచి గాలింది కానీ ఇవి తిన్నప్పుడు మాకు చిన్నప్పుడు అయితే ఇదిగోండి ఇలా అయ్యే చేతులు ముక్కులకు మూతులకు అంతా బొగ్గే అదంతా ఇది ఇలా మసి అంతా పూసుకునేవాళ్ళం ఇది చూసారా నేను ఇంట్లోనే రెడీ చేశాను దీన్ని దీన్ని కూడా దేనితో రెడీ చేశానంటే ఇది ఈ జల్లిగంటె ఒకటి ఖరాబ్ అయింది ఉండే ఇక్కడ వరకు ఇరిగిపోయి ఉండే ఇరిగిపోతే దీన్ని ఏదైనా వేస్ట్ అయిపోతే పడేయాలనిపించదు నాకు దాన్ని ఏం చేద్దామని ఐడియా చేసి ఒక సుతులు తీసుకొని దీన్ని మొత్తం చుట్టేసాను వచ్చేసిందండి ఎంత బాగుందండి ఫుల్ అరిచేతి అంత ఉంది చూడండి ఫైనల్గా మన తోటలో మష్రూమ్స్ కూడా వచ్చేసినాయి చూడండి ఇంత పెద్దగా ఉంది ఇంకా ఈ అంజీరికి ఎక్కువ బలం లేదు పండైన కాడికి చిన్న చిన్నగా ఉన్నా కట్ చేస్తున్నాను నా ఆశ కాస్త దోషలాగా అయిపోయింది ఇది మొత్తం ఈసారి అంజీరి మీద అబ్బా ఎంత బాగైనాయి చూడండి అసలు సూపర్ వచ్చినాయి ఇక చూడండి అవ్వబాబా కదా మస్తు వచ్చినాయి పెద్ద పెద్ద గనులల్లా బంగారాన్ని వెతుకుతారు చూడు అట్లుంది నాకైతే ఎడ దొరుకుతుందా అని చామగడ్డను అట్లా వెతుకుతున్నా అసలు ఎంత కమ్మటి వాసన వస్తుందో పండు కూడా ఈ కాయ కూడా ఏమైంది మరీ కచ్చికాయ కాదు మరీ పండు కాదు కదా అటు బెల్లం టైపులో ఒక బెల్లం వాసన వస్తుంది చూడు ఆ వాసన సూపర్ వస్తుంది అసలు మొత్తానికైతే నా తోటలోని వంటిల్లు నేను అనుకున్నట్టు మస్తు రెడీ అయిపోయింది అంటే నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ ఉంటుండే అన్నట్టు ఇట్లా ముగ్గులు ఇట్లా ఇవన్నీ కుండలు పెట్టుకోవడము మట్టి పొయ్యి ఒక రోలు రోకలి ఇలా ఉండాలి అనేది బాగా ఇష్టం ఉంటుండే లేదా ఇలా ప్లాస్టిక్ గ్లాస్లో పోసుకున్నా కూడా మంచిగా ఉంటుంది ఇది కూడా ఇట్లనే ఉంటుంది కప్ ఏం ఖరాబ్ అవ్వదు మన ఇష్టం అబ్బాయి ఇవన్నీ ఇట్లా చేసుకున్నా ఏం కాదు ఇట్లా చేసుకున్నా ఏం కాదు కట్ చేసినాక చూస్తే నిజంగా స్టార్స్ లాగానే అనిపిస్తుంది కదా షేప్ అసలు ఎంత ముద్దుగున్నాయో వచ్చినాయి చిన్నగా ముద్దుగా సూపర్ వచ్చేసినాయి ఎంత బాగున్నాయి కదా స్ట్రాబెర్రీ కలరు వావ్ ఎంత బాగా వచ్చింది కదా కలర్స్ కలర్స్ అసలు సూపర్ అబ్బా అసలు మొక్కజొన్న ఎంత బాగుంది ఇన్ని కలర్లల్లా ఈ క్లోబిన్స్ చూస్తుంటే సేమ్ లవంగలాగానే ఉన్నాయి కదా ఒక పెద్ద సైజు లవంగా అన్నట్టుగా ఉన్నాయి ఎంత బాగున్నాయి కదా
ఫస్ట్ పోసినప్పుడే కొంచెం కష్టం అనిపించింది. పోస్తూ పోస్తూ చేస్తూ ఉంటే అలవాటు అయిపోయింది ఇసరా ఇసరడము. ఏ పైన అయినా మనకు అంతే, ఫస్ట్ మొదలు పెట్టక ముందు అమ్మో అనిపిస్తుంది, కానీ ఒకసారి ఆ పనిలోకి దిగితే అది ఈజీగా అయిపోతుంటుంది. ఇంకెప్పుడు అయిపోతుంది అన్నట్టుగానే ఉంటుంది మనకు. శైలీల ఎప్పుడు మేము తినుసుడే, ఇంకా అప్పటి నుంచి చూస్తున్నా ఎప్పుడు చెప్తావా ఎప్పుడు చెప్తావా అని. మస్తు ఉన్నాయి, ఎప్పుడు నువ్వు చేస్తావు బాగా రుచి ఉంటాయి, కానీ ఈసారి మా కట్టెల పోయి మిస్ చేసినందుకు ఇంకా బాగా రుచి ఉన్నాయి. అమ్మ చేసి పెడితే తింటే అదొక ఆనందం అసలు. అమ్మయ్య చీరలు కూడా నీవి నావి ఒకటే కదా వస్తుంది కదా, నాకు కలర్ బాగుంది మంచిగా అనిపిస్తుంది అసలు. ఆ చీర నేను ఒకసారి కట్టింది ఇంతకుముందు. తెంచేస్తున్నా అయితే తెంచేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే కొంచెం పైకి ఇక్కడ తెంచుకోవాలా, ఈ ప్లేస్ ఇట్లా వదులుకుంటే మంచిదంట ఇక్కడ. ఎందుకో మరి అంటారు నాకు కూడా కరెక్ట్ తెలియదు. విత్తనానికి తెంచినప్పుడు ఇట్లా కట్ చేయాలంట. చాలా బాగుంది కదా, నాకు చాలా ఇష్టమైన సొరకాయ ఇది మాత్రం. నాకు మొన్న రైతునేస్తం వాళ్ళు బెస్ట్ టెర్రస్ గార్డెనర్గా ఈ అవార్డుని ఇచ్చారు. పాత వీడియోలో చూస్తుంటే అయితే మస్తు నవ్వొస్తుంది. అంటే అప్పట్లో కొత్తలా ఏం తెలియదు, ఇంకా మైక్ కూడా లేకుండే వాటిని చూస్తుంటే ఇప్పుడు నవ్వొస్తుంది ఫుల్గా. ఇంకా మొత్తానికైతే 2020 అయిపోయింది, కొత్త సంవత్సరంలోకి అందరం అడుగు పెట్టేసినాము. ఇంకా నాకు కూడా కొన్ని పాతవి అంటే చిన్నప్పటివి, న్యూ ఇయర్వి కానీ సంక్రాంతివి కానీ కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి, అవి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ బుట్టకైతే చాలా చరిత్ర ఉంది, ఎందుకంటే ఇది మా అమ్మమ్మ ఆడుకుందట తను చిన్నప్పుడు. ఇందుట్లో బొమ్మలాట ఆడుకొని ఆ బొమ్మల చీరలు బొమ్మలు అన్నీ ఇందుట్లో పెట్టుకొని చాలా దాచి పెట్టుకునేదంట. దాని తర్వాత ఆ బుట్టను జాగ్రత్తగా మా అమ్మకి ఇచ్చింది, మా అమ్మ ఆడుకున్న రోజులు ఆడుకొని నాకు ఇచ్చేసింది. నేను ఇలా జాగ్రత్తగా పెట్టేసుకున్నాను, ఇంకా నా పిల్లలకి ఇవ్వాలా వద్దా అని ఆలోచన చేస్తున్నా. కానీ ఇదైతే ఎంత మంచిగా ఉందంటే ఇప్పటికి కూడా చూస్తే ఇంత గట్టిగా ఉంది బుట్ట. అంటే దేనితోటో అల్లిందే ఇది కూడా, అంటే వెదురుతోటో లేకుంటే తాటాకులతోటో దేనితోటో కానీ అల్లిన బుట్టనే అసలు పట్టుకొని పట్టుకొని ఇట్లా ఎంత గట్టిగా అయిపోయింది. ఇంకా అంటే నిజంగా ఎంత మంచిగా అనిపిస్తుందో నాకు ఈ బుట్ట అయితే. నిజంగా దీన్ని చూస్తుంటే మా అమ్మకు కూడా వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుంది అంట అసలు ఇది. అసలు ఈ బుట్ట షేప్ కూడా ఎంత బాగుంది కదా, మూత కూడా చాలా ఈజీగా మంచిగా ఉంది, అల్లడం కూడా ఎంత దగ్గర దగ్గరికి అల్లిర్రో ఆ కాలం నాడు. అసలు లోపల కూడా చూసుకుంటే మనకు చాలా స్ట్రాంగ్గా ఉంది మంచిగా. ఈ అవుట్లైన్ కూడా చూసుకుంటే ఇట్లా మంచి గట్టిగా ఉంది అన్నట్టు. ఇక్కడ కూడా ఎంత దగ్గరికి కనిపిస్తుంది. ఇన్ని ఏంలేదు కదా పట్టుకొని ఇట్లా అయింది అసలు కలర్ అనేది. బుట్ట అంటే ఇట్లా ఈ కలర్ ఉండాలి, కానీ పట్టుకొని కదా ఇన్నేంలేదు ఇట్లా అయింది. ఇంకా కింద కూడా చూసుకుంటే ఇలా ఉంది, అంటే కింద వెడల్పుగా వచ్చేసి ఇట్లా పైకి వెళ్ళినా కొద్ది కొంచెం తక్కువ వచ్చేసి ఇట్లా ఎంత మంచి ముద్దుగా ఉంది అసలు చూస్తుంటే కూడా. ఇంకా దీన్ని ఏం చేయొద్దు అని ఇట్లనే ఉంచిన మంచిగా. ఇది మా అమ్మ మేకప్ బాక్స్, అంటే బొట్టు పెట్టే అప్పట్లో ఇట్లా బొట్టు పెట్టే వాడుకునేవాళ్ళు అందరు ఇట్లా చేయించుకొని పెట్టుకునేవాళ్ళంట. దీని హ్యాండిల్ కూడా చూసుకుంటే మనకు ఎంత మంచిగా ఉందంటే ఇది ఇత్తడిది, అంటే ఎక్కడికన్నా ఇట్లా పట్టుకొని కూడా పోవచ్చు చక్కగా. ఇది మొత్తం ఏమో దీనిదేమో చెక్కతోటి చేసిర్రు. ఇంకా దీనికి చిలుకు కూడా ఇచ్చిర్రు. ఈ చిలుకు కూడా ఎంత బాగుందో, ఇట్లా పెట్టవచ్చు తీయవచ్చు దీన్ని. ఇంకా ఇందులో ఏమన్నా గోల్డ్ ఎడకనా ఊరుకోయినప్పుడు బంగారం అది ఇది పెట్టుకుంటారు కదా, ఇక్కడ తాళం కూడా వేసుకునేవాళ్ళంట. ఇంకా ఈ చిలుకు తీస్తే లోపలికి వచ్చేస్తే మనకు మంచి ఇక్కడ ఒక అద్దం ఉంటుంది. ఈ అద్దం కూడా చాలా పాతది కదా ఇట్లా అయ్యింది. ఇంకా ఇందుట్లో చూసుకుంటే తయారయ్యే వాళ్ళంట. ఇక్కడేమో పౌడరు ఇంకా దువ్వెన అన్నీ పెట్టుకునేవాళ్ళంట. ఇక్కడ కింద ఒక డెక్స్ లాంటిది ఉండేది, ఇట్లా గుంజుతో వచ్చేది, అది పోయింది. నేను కూడా చూసిన బాగా గుర్తుకుంది, కానీ ఎక్కడ పడిపోయిందో పోయింది. ఇందుట్లో ఏంటంటే కాటుక, ఇంకా మనకు అప్పుడు అమ్మ కుంకుమ పెట్టుకునేది, సింగార కుంకుమ అని వచ్చేది, కుంకుమ అవన్నీ ఇందుట్లో ఉండేది. ఇంకా ఈ పైన కూడా కొన్ని అంటే చిన్న చిన్న దువ్వెన్లు కానీ ఇంకా మాకు సాధు అని పెట్టేది బొట్టు అది ఉండేది, అవన్నీ ఇక్కడ ఉండేటిది. ఇంకా అమ్మ దగ్గర ఇది కూడా ఒకటి ఉండేది, చాలా బాగుంటుంది. ఇది కాటుక డబ్బా, దీని నిండా ఇక్కడ కాటుకుండేది. ఇంక ఇట్లా మూసేవాళ్ళు ఈజీగా ఇట్లా మంచిగా. చిన్నపిల్లలకైతే ఎక్కువ దీంతోటే పెట్టేవాళ్ళు అంట. వెండిది ఇది, ఎంత బాగుంది కదా అసలు. ఇది పచ్చీసు, మా అమ్మనే కుట్టింది ఇది. అంటే పూసలతోటి ఇది కుడతారు, మంచిగా లెక్క పెట్టుకొని పూసలను అన్నిటిని, అంటే ఒక్కొక్క బాక్స్కి ఇట్లా 5-5 పూసలు 6-6 పూసలు అనేది లెక్క పెట్టుకొని
మా ఊర్లో ఉన్నప్పుడు అయితే ఇట్లాంటి బొమ్మలు మా అమ్మ అయితే అన్నీ తయారు చేసేది ఓ షోపీస్ లాగా అన్నీ మన అంటే ఇప్పుడు కొత్త కొత్తవి మనం ఏమేమో కొనుక్కొచ్చుకుంటాం కానీ అప్పుడు కొనుక్కొచ్చేటోళ్ళు గారు అన్నీ ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్ళు. ఇంకా మా ఊర్లో ఏదన్నా అంటే ఒకరు కుట్టిరనుకో అందరు కుట్టేవాళ్ళు ఇట్లాంటివి కుట్లు కానీ మ్యాట్ని బట్ట ఉంటుంది దాని మీద అన్ని కృష్ణుడు రాముడు బొమ్మలు కుట్టి కర్టెన్స్ లాగేసేవాళ్ళు చాలా కుట్టేవాళ్ళు అసలు అందరూ అంటే ఇంకా మా అమ్మ వాళ్ళు ఏం చేయాలి వంట అయిపోయినాక అన్ని పనులు అయిపోయినాక ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు. ఇది పచ్చిస్ అంటారు ఎంత బాగుంటుందో ఇది మా ఆట ఇది చాలా సేపు అవుతుంది ఆట దీని మీద కాయలు ఉంటాయి కదా ఆడుకునేటివి అవి కూడా పూసలతోటే కుట్టారు గవ్వలతోటే ఆడాలన్నట్టు. అయితే ఇది మాకు పెళ్ళిళ్ళలో ఇచ్చారు నా మ్యారేజ్లో ఇచ్చారు ఆటలు ఆడిస్తారు కదా సాయంత్రం ఆ టైంలో నాకు ఇది ఇచ్చారు అన్నట్టు నేను అట్లనే దాచిపెట్టుకున్నాను. ఇంక ఇవాళ అన్నీ గుర్తుకొచ్చి తీశాను మొత్తం. ఇక కొన్ని నావి పాత గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి అవి చూద్దాము అసలు ఎంత హ్యాపీగా ఉందో వీటిని చూస్తుంటే. 91ది గ్రీటింగ్ కార్డు నేను వేరే వాళ్ళకి ఇది ఇచ్చానన్నట్టు. అప్పట్లో నన్ను శైలీల అనేవాళ్ళు 10th క్లాస్ జెడ్పీపీ జిహెచ్ఎస్ కల్వకుర్తి అంటే జిల్లా ప్రజా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ అది. అంటే ఈ కార్డు నాకు ఫస్ట్ టైం మా అన్న ఇట్లా తయారు చేసుకొచ్చి నాకు ఇచ్చిండు మీ ఫ్రెండ్స్కి అందరికి ఇచ్చుకో ఇది న్యూ ఇయర్ అని. న్యూ ఇయర్ అంటే ఎంత హ్యాపీగా ఉండేది మళ్ళీ సంవత్సరం ఎప్పుడు వస్తుందో అన్నంత సంతోషంగా ఉండేది. ఇంకా ఏం చేసేవాళ్ళం మేము అంటే ఫస్ట్ టైం నేనే ఇది కొట్టించుకున్నాం మా ఫ్రెండ్స్లల్లో. అంతకు ముందు ఏం చేసేవాళ్ళం అంటే ఒక షీట్ ఉండేది అన్ని సినిమా యాక్టర్ల బొమ్మలు అంటే పోస్టర్స్ ఉండేటివి ఫొటోస్ ఉంటే అంటే ఒక్కొక్క షీట్లో 9 10 ఫొటోస్ ఉండేది. అంటే కొంతమందికి సుహాసిని ఇష్టము కొంతమందికి చిరంజీవి ఇష్టం కదా ఎవరు ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్ళు తెచ్చుకొని ఇంకో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అన్నట్టు. నేనైతే ఎప్పుడు ఎక్కువ చిరంజీవి సుహాసినివి తెచ్చుకునేది అవి నాకు చిరంజీవి అన్న సుహాసిని అన్న చాలా ఇష్టం ఉండే అప్పట్లో. ఇంకా దాని మీద ముందలనేమో వాళ్ళ ఫోటో కదా వెనక సైడ్ ఏమో మనం రాసి ఫ్రమ్ బై అని రాసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళము. నెక్స్ట్ వచ్చేసి ఇది కార్డు ఇది నా స్కూల్కే వచ్చేసింది నా పేరు ఇది మా స్కూల్ ఇదంతా అక్కడ అడ్రస్సు పంపించిందేమో మా చిన్నన్న అంటే మా సురేష్ అన్న తను హైదరాబాద్లో ఉండేవాడు అన్నట్టు మా చిన్నన్న రెండో అన్న అక్కడి నుంచి నాకు కల్వకుర్తికి రాసిండు ఈ లెటరు. ఏమని రాసిండు చూడండి ఇక్కడ డేట్ కూడా వేసిండు 31/12/90 అంటే ఇయర్ ఎండింగ్ రోజు అది వచ్చేసరికి నాకు న్యూ ఇయర్ అయినట్టుంది హైదరాబాద్ నుంచి రాసిండు. అంటే చిరంజీవి సాయిలీలను మీ అన్నయ్య దీవించి వ్రాయినది నిన్న మొన్న నీ ఉత్తరాలు బ్రేక్ అవుతున్నాయి అంటే డాష్ ఇట్లా ఇట్లా. ఇంకా రాజశ్రీ అంటే మా పెద్దన్న గురించి రాస్తున్నాడు డైరెక్టర్ రాయరు చూడండి అప్పుడు రాజశ్రీ అన్నయ్య శబరిమలై 9వ తేదీన వెళ్తున్నాడు అనుకుంటా అంటే ఇట్లా అన్ని ఇట్లా రాసేవాళ్ళు. అప్పుడు ఫోన్లు ఏవీ లేవు కదా అసలు నిజంగా ఈ కార్డులతోటే ఈ ఎంజాయ్మెంట్ అంతా ఏమన్నా మనం అడిగినా చేసిన అన్ని కార్డులతోటే. ఇంకా ఈ లెటర్ కూడా డైరెక్ట్ మాకు రాకపోయేది స్కూల్లో హెడ్ మాస్టర్ దగ్గరకు వస్తే ఆమె పిలిచి ఇచ్చేది అన్నట్టు. ఇక్కడ కూడా రాసిండు విష్ హ్యాపీ న్యూ ఇయర్ అనేసి ఇక్కడ కూడా రాసి ఇచ్చిండు అన్నట్టు మొత్తం ఇట్లా. ఇక 91ది ఇలా తన అడ్రస్. ఇక అసలు నిజంగా ఈ లెటర్స్ వస్తే చూసుకొని ఫోన్లా మెసేజ్లా ఏంటివి ఏది రాయాలన్నా ఏది చెప్పాలన్నా లెటర్సే. మా రెండో అన్న అయితే హైదరాబాద్లో తను ఉండేవాడు నేనేమో నేను మా పెద్దన్న కల్వకుర్తులు ఉండేది మా అమ్మ నాన్నను ఊర్లో ఉండేది అప్పట్లో ఆ 2-3 ఏళ్ళు. రోజుకు ఒక లెటర్ రాస్తుండే మా అన్న అయితే అసలు రోజు తిన్నావా చేసినావా ఏం చేసినావో అది అంటే ప్రతిరోజు ఒక లెటర్ అన్నట్టు ఇట్లా వస్తుండేది. ఇంకా ఇదేమో కార్డ్ అంటారు కదా ఇంకోటి ఇంగ్లాండ్ లెటర్ అని కూడా ఉండేది అప్పట్లో అవి ఇక్కడ ఉంది. ఇది ఇందుట్లో రాస్తే ఏమవుతుంది అంటే ఇది ఇంకా మనకు వేరే వాళ్ళకి ఏది మనకు కనిపించదు అన్నట్టు వాళ్ళకు లోపల ఉంటుంది ఇంకా ఏం మ్యాటర్ పెద్దగా ఏం లేదు అనుకుంటే ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఇది కొంచెం తక్కువ కాస్ట్ ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకుంటాను. ఇదేంది మా నా ఉల్పరకు వచ్చింది మా ఊరు పేరు ఇది నాకు వచ్చింది లెటరు మా నాన్న పేరు పోస్ట్ ఏమో ఉల్పర కల్వకుర్తి మహబూబ్ నగర్ మస్తుంది కదా అప్పట్లో 91లో ఇది. ఇది రాసింది ఎవరు జానీ బేగం మా ఫ్రెండ్ ఇది రాసింది కొండనాగుల నుంచి రాసింది. నిజంగా ఫ్రెండ్స్ ఇవి లెటర్స్ ఇవన్నీ ఎంత బాగుంటాయి నిజంగా మా ఫ్రెండ్ లెటర్ చదువుతాను. ఏమని రాసింది అది మై డియర్ ఫ్రెండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలతో వ్రాయినది ప్రియమైన సాయిలీలకు జాని వ్రాయినది ఏమనగా నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నాను మీరు అక్కడ క్షేమంగా ఉండాలని అని ఆ గాడుతో ప్రార్థన అంటే ఇంత పెద్దగా రాసేవాళ్ళని ఇక్కడ కూడా రాసింది సాయిలీల ఇంట్లో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపగలవు మరియు గౌరవనీయులైన సారుకు నమస్కారములు తెలుపగలవు అంటే అప్పట్లో ప్రతి పదానికి గౌరవనీయులు ఇదంతా రాసే విషయంలో
ఇంత కరెక్ట్గా రాసేవాళ్ళు మా నాన్న టీచర్ కదా, గౌరవనీయులైన సారు గారికి అని రాసిండ్రు. వాళ్ళ నాన్న కూడా టీచరే. అప్పట్లో మా ఊర్లో ఉల్పర్ల 7th వరకే ఉండేది. అంటే ఇక తమ్ముడు చిన్నోడు కాబట్టి 7th చదువుతుంటే ఊర్లోనే ఉండేవాడు. నేను 8th, 9th, 10th ఇంటర్ వరకు కల్వకుర్తిలో ఉండేది. మా అన్నవాళ్ళు వచ్చేసి మళ్ళీ డిగ్రీ కదా, డిగ్రీకి ఇంకా దగ్గరలో ఇంకో మామనల్లు ఉన్నట్టుంది, దాని తర్వాత హైదరాబాద్లో ఉందనుకుంటాను. అయితే మా అన్నలు హైదరాబాద్లో ఉండేవాళ్ళు. అంటే ఈ చదువుల కోసం ఒక్కొక్కరం ఒక్కొక్క దగ్గర ఉండవలసి వచ్చేది. అంటే చదువులు అనేది అంత కష్టమయ్యేది. ఇప్పటి వాళ్ళకైతే అన్నీ ఈజీ అయిపోయినాయి అనుకోండి. ఇంకా మా తమ్ముడు రాసిన లెటర్ ఉన్నట్టుంది, ఒకటి చూద్దాము. అంటే మా ఊరికే రాసిండు ఈ లెటరు, కానీ ఏదో ఊరికి వెళ్ళిండు, ఆ ఊరి నుంచి రాసిండు. ఇంకా 2 దగ్గర ఇట్లా QMS పెడితే ఫాస్ట్గా పోతుంది అనేసి ఇట్లా రాసేవాళ్ళు. దీని ఫుల్ ఫామ్ నాకు అంత కరెక్ట్గా తెలియదు. ఇక్కడ కూడా వాడు ఏమని రాసిండో చూద్దాము. 10th 1 92లో రాసిండు, ప్రియమైన అక్కయ్యకు మీ తమ్ముడు వి రమేష్ బాబు వ్రాయుట. అంటే ప్రియమైన వి అవన్నీ పెట్టేవాళ్ళు రాసేటప్పుడు ఉత్తరాలల్లా. అసలు ఇంత బాగా రాసిండో కదా అప్పటివి. ఇవన్నీ ఇట్లా జాస్ పెట్టుకోవాలి, మంచిగా ఉంటాయి కొన్ని మెమరీస్. ఇంకా మన పెళ్లి సీడీలు ఇలాంటివన్నీ ఏవైనా సరే, ఓ 20 ఏదైనా సరే ఫోటోలు కార్డులు ఇవన్నీ ఒక 20-30 ఏళ్ళ తర్వాత చూసుకుంటే దాన్ని మంచిగా అనిపిస్తుంది, వెంటనే చూసిన దానికన్నా. నెక్స్ట్ ఇది గ్రీటింగ్ కార్డు. ఈ కార్డును అంటే ఇది ఇక్కడ ఇల్లు ఇదంతా ఉంది చూడు, అంటే పెద్ద మీనింగ్ తోటి నేను రాశాను మా అత్తయ్య మామయ్యకి. అంటే ఇట్లా ఒక పొదరిల్లు లాగా మన ఇల్లు ఉండాలనేసి రాశాను అన్నట్టు. నా పెళ్ళైన కొత్తలో అన్నట్టు ఇది ఇక్కడ రాశాను చూడండి. ఇది నా రైటింగు. పూజలైన మామయ్య అత్తయ్యకు గారికి మీ కోడలు నమస్కరించి వ్రాయినది. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ కోడలు వి సాయిలీల. అంటే ఇప్పుడు మా ఇంటి పేరు డి వస్తుంది కానీ పెళ్లికి ముందు వి అన్నట్టు. వి సాయిలీల అంటే పెళ్లి కాలేదు, ఇది పెళ్లికి ముందే రాసిన అన్నట్టు. ఇది అన్ని పాత లెటర్స్ ఉన్నాయి. ఇవన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇవన్నీ మా స్కూల్కి వచ్చినాయి, స్కూల్ అడ్రస్లే. ఎంత పాతగా అయిపోయినాయి కదా, అన్నీ జాగ్రత్తగా పెట్టేసుకుంటాయి ఇవన్నీ. ఇంకా ఇది కూడా మా అన్న రాసిండు, మా రెండో అన్న. అంటే మా అన్న హైదరాబాద్లో ఉండేవాడు కాబట్టి కొంచెం మా చిన్న లెటర్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఇక్కడ చదువుదాం ఒకటి. నిన్న మొన్న ఇంటికి వెళ్ళావా, పూజలు అమ్మ నాన్నగారు డియర్ రమేష్ అంతా బాగున్నారు కదా. ఇక్కడ పూజలు రాయడము, డియర్ రమేష్ని తమ్ముడిని డియర్ అని రాయడం, ఇవంతా నేర్చుకోవాలన్నట్టు. లెటర్ రాయాలంటూ కూడా రమేష్కు పాపం కొంచెం కష్టంగా ఉండవచ్చు. అదే రోజు సైకిల్ మీద వెళ్ళి రావటం, గడ్డి మాత్రము తేవద్దని చెప్పు, ఎవరితోనైనా తెప్పించండి లేదా ఒట్టి గడ్డి కొనుక్కొని వెయ్యండి, రమేష్ను బాగా చదువుకోమని చెప్పగలవు. అంటే మాకు అంటే వ్యవసాయం లేదు, ఏం లేదు, మా నాన్న టీచరే. కానీ బర్రెలన్నా అవన్నీ చాలా ఇష్టం ఉండేది. అంటే పిచ్చి అనుకుంటారు కానీ అప్పట్లోనే మేము ఇంటి వెనక ఒక కొంచెం ప్లేస్ ఉంటే ఒక బర్రెను కొనుక్కోవాలంటే అది కూడా మా అమ్మమ్మ వాళ్ళు ఇచ్చారు. ఆ బర్రెని తెచ్చుకొని ఇంటి వెనక కట్టుకొని దానికి గడ్డి తేవాలని నానా అవస్థలు పడేవాళ్ళము. అంటే ఎంత ఇష్టం. ఇప్పుడు కుక్కలను పెంచుకుంటారు చూడు, అట్లా మేము గడ్డి బర్రెని పెంచుకున్నాం అన్నట్టు. దానికి పచ్చిగడ్డి తేయాలని వేయాలని ఇష్టం ఉంటుండేది. ఇంకా స్కూల్ నుంచి వస్తుంటే అన్ని పొలాలు ఉంటాయి కదా, ఎక్కడన్నా దాన్ని ఇంత గడ్డి తీసుకొచ్చి తమ్ముడు వేస్తుండే, ఎంత చెప్పినా ఇనకపోతుండే. అది మా అన్న చెప్తుండు, వాడిని కష్టపడి వద్దు గడ్డి తేవద్దని చెప్పు, ఏమన్నా వండి ఎండు గడ్డి ఉంటుంది కదా అది కొని ఇంట్లో పెట్టుకొని కొంచెం అది వేయండి అని చెప్తుండేది. ఇంకొకటి చెప్తే జోక్ నవ్వుతారు, ఒకసారి అయితే వర్షం పడుతుంటే బర్రెని తీసుకొచ్చి హాళ్ళగట్టేసినంత అడుగుతుందని. అప్పట్లో అది పెండ పెట్టి మూత్రం పెట్టేసరికి మొత్తం హాలంతా ఇదైపోయింది. అంటే మా వ్యవసాయం లేదు, ఇంకేం చేస్తాం. మాకు ఒక టీచర్, ఒక చిన్న ఫ్యామిలీ, బర్రెలు కుక్కలు అంటే పిచ్చి. ఇక మా తమ్ముడికి అయితే చిన్నోడికి పిల్లులు అంటే కూడా ఇష్టం ఉండేది. ఒకరోజు పిల్లికి ఒంట్లో బాగాలేకుంటే ఎవరు అన్నారు, ఇంట్లల్లో అలుకుతారు కదా అలుక్కు అనేది నోట్లో పోస్తే, గడప మీద పెట్టి నోట్లో పోస్తే తగ్గుతుంది అంటే, వాడు ఆ పిల్లిని పట్టుకొని ఆ గడప మీద పెట్టి అలుకు తెచ్చి దాంట్లో పోసి, అంటే ఏందేందో ఆ ఊర్లలో. ఇంక ఇవన్నీ అదే సంతోషాలు అంతా, ఈ బర్రె గడ్డి అంటే అవన్నీ గుర్తుకొచ్చేసింది. ఇంకా మా పెద్దన్నకు కుట్టడం కూడా బాగా వచ్చేది. నాకైతే ఎన్ని డ్రెస్సులు కుట్టేటోడో, అంటే ఈనాడు పేపర్లు అప్పట్లో నుంచి కూడా డ్రెస్సులు వచ్చేది. ఆ డ్రెస్ అట్లా చూసిండంటే సేమ్ అట్లే నాకు కుట్టేవాళ్ళు. అంటే మా అమ్మకేమో లంగాలు వేసుకోవాలని ఇష్టం ఉండేది, నాకు లంగా కుట్టించేది. ఆ లంగా నుంచి ఒక నెల రోజులు కాగానే మా అన్న నాకు డ్రెస్ కుట్టేది. ఎంత మంచి కుట్టేది అంటే అసలు నిజంగా. ఇప్పుడు పెద్ద పెద్ద నేర్చుకున్న వాళ్ళు కూడా ఏం పనికిరారు. మా పెద్దన్న అంత అంటే నాకు ఒక్కదానికే కుట్టేది, అంత బాగా కుట్టేది అన్నట్టు మా పెద్దన్న. నెక్స్ట్ ఇది వచ్చిన రోజు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయినామో, ఎందుకంటే ఫస్ట్ టైం మా తమ్ముడు లండన్ వెళ్ళినప్పుడు మా చిన్నదాని బర్త్డేకి కేక్ ఆర్డర్ చేసిండు అక్కడి నుంచి.
ఇట్లా కేక్ వచ్చేసరికి ఇంటికి అబ్బాబా లండన్ నుంచి అంటే వాడే ఏదో చేతులతోటి పంపించినట్టు ఫీల్ అయిపోయినాం. ఇక్కడ ఆర్డర్ ఇస్తే అట్లని కాదు, ఫస్ట్ టైం కదా, అసలు తెలియదు కదా. చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఇది వచ్చిన రోజు. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీటింగ్ కార్డు. అంటే అప్పట్లో న్యూ ఇయర్కి అందరము ఇట్లా గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకునేవాళ్ళం. అంటే పోస్టులనే కాదు, చేతికి కూడా న్యూ ఇయర్ వచ్చిందంటే హ్యాపీ న్యూ ఇయర్ అని ఇట్లా ఇచ్చుకునేవాళ్ళం. ఇప్పుడేమో షేక్ హ్యాండ్ ఇస్తాం కదా, ఇది ఎవరు పంపిర్రు చూద్దాం ఎవరు ఇచ్చిర్రు. ఇది సునీత, సంతోష్, నడిగడ్డ అంటే మా పెద్దమ్మ పిల్లలు, ఇది నాకు ఇచ్చిరన్నట్టు. నా పెళ్ళి అయినట్టుంది అప్పటికే. సాయిలీల, రమణ అంటే నాకు ఇచ్చేసిర్రు. చూద్దాము, ఇదేదో కంప్యూటర్ మీద తీసినట్టు. ఇది మా వారిదే అయి ఉంటుంది. మా వారు ఫస్ట్ నుంచి కంప్యూటర్ సైడ్ కదా. 1995లోనే ఇట్లా ఒక క్యాలెండర్ రెడీ చేసి ఉండు. అప్పట్లో కంప్యూటర్స్ అంటే కొత్త కొత్తగా ప్రింట్స్ కంప్యూటర్స్ అనేది అప్పట్లోనే ఇట్లా రెడీ చేసి పెట్టిండు మా ఆయన. చాలా చేసి చూపించేవాడు అబ్బో చాలా. కంప్యూటర్లో మాత్రం మా ఆయన ఏమేమో అన్ని కొత్త కొత్తగా చేస్తుండేది. మా అమ్మోళ్ళ ఇంటి సైడ్ కూడా అందరూ అనుకునేవాళ్ళు, అమ్మో రమణకేమో కంప్యూటర్ మీద బాగొచ్చు అన్నట్టు అట్లా బాగుండేది. ఇటు అట్లాంటివన్నీ బాగా చేస్తుండేది. నెక్స్ట్ కూడా ఇంకో గ్రీటింగ్ కార్డే ఇది. ఇది పిల్లలది ఉన్నట్టుంది. హ్యాపీ న్యూ ఇయర్ మై డియర్ నాని, వచ్చే సంవత్సరము నాకు గ్రీటింగ్ పంపాలి బై మీ మామయ్యలు. అంటే ఇది మా పెద్దన్న పంపించింది, నాకు బాగా గుర్తుకుంది. అంటే మా పెద్దన్న మా పెద్దది పుట్టినాక ఇంకా అప్పటికే అంటే దానికి ఇంకా ఏమీ తెలియదు, అది రాయడం లేదు ఏమీ లేదు, నెలలే ఉన్నది. నెలలు ఉన్నప్పుడు వచ్చే సంవత్సరం నాకు నువ్వు పంపాలా చెప్పాలని మా పెద్దన్న ఇట్లా పంపించిండు. మా పెద్దన్న కూడా క్రియేటివిటీ అంటే చాలా ఇష్టం, ఏదో ఒకటి చేస్తుండేవాళ్ళు. లెటర్లలో కూడా సామెతలు రాయడము అది ఇది చాలా చేస్తుండేవాళ్ళు. మా ఆయనకైతే బావా కావాలి కదా, అసలు రకరకాలుగా మస్తు టైంపాస్, వెరైటీ వెరైటీ లెటర్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ చాలా ఉన్నాయి, ఇంకో రోజు చూద్దాం అవన్నీ. భలే ఉన్నాయి కదా ఇలాంటి మెమొరీస్, నిజంగా ఎన్ని లక్షలు పెట్టినా కోట్లు పెట్టినా దొరకదు. నిజంగా మా పాప అయితే చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంది, దాని దగ్గర నుంచి తీసుకున్నాయి ఇది. ఇవాళ ఈ గ్రీటింగ్ కార్డు మా అన్న ఇచ్చిండు నాకు, ఇది బాగా గుర్తుకు. ఎందుకంటే మా అన్న మా పెద్దన్న బాగా క్రియేటివిటీ అన్నాను కదా, ఏదో ఒకటి ఇట్లా చూస్తాడు అన్నట్టు. ఎంత బాగా రాసింది ఇక్కడ, కొత్త సంవత్సరము నీ జీవితం బంగారు మలుపు తిరగాలని ఆశిస్తూ. ఇట్లా అన్ని ఏదో మంచి ఇంట్రెస్ట్ ఉండాలని చూసేవాడు అన్నట్టు. ఇంక ఇది 1994లో ఇచ్చిండు నాకు కార్డు, రాజశ్రీ మామయ్య అత్తయ్యకు, బావ సాయిలీల మధు ప్రవీణ్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ రాసిండు. మధు ప్రవీణ్ అంటే మా మధ్య వాళ్ళు ఇద్దరు అన్నట్టు, వాళ్ళది కూడా రాసిండు. నెక్స్ట్ ఇంకో గ్రీటింగ్ కార్డు, ఇది కూడా మా పెద్దన్న ఇచ్చాడు. మంచి దేవుడిది, ఎంత బాగుంది కదా అసలు. ఇంకంత అంటే ఇంక అన్నీ ఇట్లనే మంచిగా రాసి ఇట్లా పంపించేవాడు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలా అన్నీ మా అన్నవి బాగున్నాయి. గ్రీటింగ్ కార్డ్స్ మా పెద్దన్న ఎక్కువ ఉన్నాయి నా దగ్గర. నెక్స్ట్ గ్రీటింగ్ కార్డు నాకు చాలా ఇష్టమైనది, చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నది. ఇది మా వారు నాకు ఫస్ట్ టైం ఇచ్చిండు, పెళ్ళికి ముందే ఇచ్చిన గ్రీటింగ్ కార్డు. బాగా వెతికి వెతికి ఏమిస్తే బాగుంటుందని చూసి తీసుకొచ్చిండంట. అయితే ఇందులో మ్యూజిక్ వస్తుంది, ఇప్పుడు ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ చిన్న మ్యూజిక్ వచ్చేది, ఇక్కడ ఇట్లుంటుండేది అన్నట్టు, ఒక సెల్ ఉండేసి. అసలు ఎంతో తిరిగి తిరిగి అందరిని అడిగి అడిగి తీసుకొచ్చిండంట. ఇగో నా పేరు ఇక్కడ, తన పేరు ఇక్కడ. అంటే ఏది చేసినా ఆయన కంప్యూటర్ మీద చేసి చూపించేవాడు అన్నట్టు. కొంచెం నా అప్పట్లో కంప్యూటర్ అంటే ఇది కదా, ఇగో ఈ ఎక్స్ట్రాలన్నీ కంప్యూటర్ మీద రాసినాయి అన్నట్టు మొత్తం. అంటే మా వారు నాకు ఫస్ట్ టైం పెళ్ళికి ముందు ఇచ్చిన గ్రీటింగ్ కార్డు. నెక్స్ట్ కొన్ని మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, స్కూల్ టైంలో ఉన్నప్పుడు, చాలా చిన్నగా ఉన్నప్పుడు రెడీ చేసిన ఇవన్నీ. ఎంత బాగా బ్యాగ్ రెడీ చేసిర్రు కదా అసలు. ఐ లవ్ యూ మమ్మీ, అసలు ఇట్లాంటివి తీసుకొచ్చేసి కష్టపడి కష్టపడి చేసేవాళ్ళు. ఇదైతే నాకు గుర్తుంది, నాకు కనిపించకుండా చేస్తుర్రు. అంటే అది అతుకుతలేదు ఏం పెట్టినా కూడా. లాస్ట్కి ఇట్లా పిన్నులు కొట్టిర్రు, కొట్టి నేను వంట చేస్తుంటే తీసుకొచ్చి ఇది ఇచ్చి ఎంత ముసిముసి నవ్వులు వాళ్ళు. అప్పుడు ఆ నవ్వులు నవ్వుతుంటే వాళ్ళని చూసి అసలు ఆ సంతోషం మే వేరు. అట్లాంటివన్నీ నిజంగా అప్పుడు కెమెరాలు ఇవన్నీ ఏవి లేవు అంతగా, దాచిపెట్టుకోలే. కానీ ఇవైతే దాచిపెట్టుకున్నాను మంచిగా, ఎంత బాగా రెడీ చేసి ఇచ్చారు కదా. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకొకటి ఇది, ఇద్దరు కలిసి ఇచ్చినట్టు మా పిల్లలు ఇద్దరు. ఇదేంటిది, బర్త్డేది, హ్యాపీ బర్త్డే మమ్మీ నాని చిన్ని. అంటే మా ఇద్దరు పిల్లలు, ఇది నాని పెద్దది చిన్నది. ఏం రాసిర్రో ఏంటో చూద్దాం. ఓ పెద్ద ఇల్లే తయారు చేసిండు ఒకటి ఇల్లు. అమ్మ ఎంత కష్టపడి డ్రాయింగ్ వేసేసి, అక్కడ కూడా చుక్కల ముగ్గులు, నాకు చుక్కల ముగ్గులు ఇష్టమని. ఇక్కడ ఒక మంచి గార్డెను, సీతాకోచిలుకలు. ఇక్కడ నాన్న, నాని, చిన్ని, బుజ్జమ్మ. అంటే బుజ్జమ్మ అని మా నాన్న పిలిచేవాడు నన్ను. అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడల్లా నన్ను బుజ్జమ్మ అంటారు. ఇంకా మా నాన్న ఒక్కడే బుజ్జమ్మ అని పిలుస్తుంది. ఇక్కడ బుజ్జమ్మ నన్ను హైలైట్ చేసిరు నా బర్త్డే అని, నాకు మంచిగా అంత కలర్ వేసిర్రు. ఇక్కడ డాడీ, ఇంకా ఇక్కడ చూడు హ్యాపీ బర్త్డే మమ్మీ. కభీ ఖుషీ కభీ గమ్, అబ్బా మనం ఎప్పుడన్నా లో ఉంటే కూడా అట్లా వాళ్ళు చెప్తున్నట్టు, కభీ ఖుషీ కభీ గమ్. నిజంగా ఇట్లాంటివి ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా తగ్గదు. పెదవే పలికిన మాటల్లో తీయని మాటే అమ్మ,
కదిలే దేవత అమ్మ అంటే నాకు ఇష్టం ఉన్న పాటలన్నీ ఇంత బాగా రాసి నిజంగా ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఏం పెట్టినా దొరకదండి ఈ ప్రేమలు ఇవన్నీ. నిజంగా చిన్నప్పుడే ఆయన పిల్లలు చాలా చిన్నపిల్లలు అప్పట్లో స్కూల్లో ఉన్నప్పుడు ఇచ్చినవి మొత్తం ఒకటి కనిపించింది. ఇది అంతా మా చిన్ని డ్రాయింగ్. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ చిన్ని టు దయ్యం అంటే నన్ను దయ్యం అంటుంది అప్పుడప్పుడు అది. ఇంకా ఇది కూడా అది చేసిందే. ఓ మస్తు ఇట్లా ఆర్ట్ ఓ చేస్తుండేది అప్పుడట్లో. ఈ పేపర్లు పెన్సిళ్ళతోటే చేసేవాళ్ళు. ఇప్పుడంటే ఏమేమో దొరుకుతున్నాయి రకరకాలు. కానీ ఇంకా ఇది చేసిన రోజు అయితే అది రూమ్లో కూర్చొని అంతా డోర్ పెట్టుకొని కనిపించకుండా రాసింది. ఇంకా ఇయర్ అయిపోతుంటే ఇట్లా బాయ్ బాయ్ చెప్పడం కొత్త దానికి ఇట్లా భలే రాసి మేము కూడా ఇట్లా రాస్తుండే చిన్నప్పుడు. మా పిల్లలు కూడా ఇట్లా చిన్నప్పుడు బాగా రాసిస్తుండేది. ఇప్పుడైతే మనం ఫోటోలు ఎంత ఈజీగా దిగుతున్నాం కదా. ఈ మరీ ఫోన్లు వచ్చినప్పటి నుంచి అయితే మనం ఎట్లా అంటే అట్లా దిగేస్తున్నాము. అంటే భయం లేదు, ఒక ఫోటోను 100 సార్లు అయినా దిగుతున్నాం. ఒకప్పుడు మనకు ఎట్లుంటుండే 20 ఏళ్ళ కింద అయితే అసలు ఫోన్లు ఉండేటివి కావు కదా. ఆయన ఫోన్లు ఉన్నా కూడా కెమెరాలు ఉండకపోయేది. దాంట్లల్లో కెమెరాతోటే దిగేవాళ్ళము. కెమెరాలలో కూడా ఒక రీల్ పెట్టేవాళ్ళు. ఆ రీల్లో 30 ఫోటోలు వచ్చేది కదా మనకు. అయితే వాటిలలో కూడా నాకు ఇవన్నీ చూస్తుంటే అవన్నీ గుర్తుకొస్తుంది. ఇట్లా నెగిటివ్ తీసుకునే వాళ్ళం కదా. నెగిటివ్ తీసుకున్నాక అందులో కూడా మంచి మంచివి ఏవో చూసి మా ఇంట్లో అయితే మా అన్నలు మేము కూర్చొని చూసుకునేవాళ్ళం. ఇది బాగుంది ఇది బాగాలేదు అని చూసి ఏది బాగుంటే అదే కడిగించేవాళ్ళు. కడిగిస్తే డబ్బులు అవుతాయి కదా మనకు. అందుకని అట్లా ఎన్ని నెగిటివ్లు ఉన్నాయో అప్పుడు నా దగ్గర అయితే ఇవన్నీ ఉన్నాయి మొత్తం. ఇగో అసలు ఇవన్నీ ఇట్లా దాచిపెట్టుకునేవాళ్ళం. మళ్ళీ ఎవరికైనా ఒక ఫోటో ఇవ్వాలంటే దీన్ని అడిగిచ్చి ఇస్తుంటాము మన ఇంట్లో ఒకటి పెట్టేసుకొని చక్కగా. అబ్బో మస్తుగా ఉన్నాయి ఇవన్నీ అయితే. ఇట్లా ఇన్సులిన్ మొక్క పెంచుకోవడం మాత్రం చాలా ఈజీ. ఇది మంచి మెడిసినల్ ప్లాంట్ కూడా. ఇంకా ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా. మనము మిద్దె తోట పని చేసుకుంటూ ఏదో ఒకటి చేసుకుంటూ ఇలాంటి ఆకులు పండ్లు అవి ఇవి తింటుంటే కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇది ఏంటంటే చట్నీ కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం నార ఉంటుంది. నారను కొంచెం జాగ్రత్తగా తీసి మనం పాలకూరలాగా వాటిలాగా చట్నీ చేస్తే కూడా సూపర్ అనిపిస్తుంది. అంటే మనం మిద్దె తోట చేసేటప్పుడు ఏమైనా తినేటివి కూడా ఉండాలన్నట్టు. అటు ఇటు తిరుగుకుంటూ తినుకుంటుంటే మంచిగా అనిపిస్తాయి. మనం పండించినవి కదా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా నాకు పూలు కూడా చాలా బాగా అనిపిస్తుంది. మందారం కూడా ఎంత బాగా అనిపిస్తాయో. అంటే మిగతా పూలు ఏమో కొంచెం చిన్నగా ఉంటాయి. మందారాలు గులాబీ మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉండి చూస్తే కళ్ళు అనేటివి దానిపైకే వెళ్ళిపోతాయి. మంచిగా ఉంటుంది కదా. అంటే నాకు ఎప్పుడు కూడా అంతే. కొత్తిమీర కనిపించినా కూడా తింటూనే ఉంటాయి పైన నడుచుకుంటప్పుడు. ఇట్లాంటివి కొన్ని అలాంటివి కూడా పెట్టుకుంటే బాగుంటాయి. మెడిసినల్వి పూలు కూరగాయలు ఇలాంటివి అంటే ఒకటేసారి అన్నీ పెట్టలేం కానీ మెల్లమెల్లగా అట్లా తెచ్చి పెట్టుకుంటూ ఉండాలి. ఇంకా మొత్తానికైతే మనకు ఈ 2020 చూసుకుంటే మాత్రము ఎక్కువ వరకు చెడు జరిగింది అనుకోవాలి. కొంచెం అయితే మంచి కూడా జరిగినాయి. అంటే చెడు అనేది మనకు కరోనా. ముఖ్యంగా కరోనా రావడము మార్చి నుంచి ఏముంది. స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, జాబులు అన్నీ కింద మీదికి, బిజినెస్లు కింద మీదికి. మొత్తానికి అట్లయితే ఈ ఇయర్ అయితే చూస్తుంటే చూస్తుంటేనే గడిచిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఇంకా మంచి ఏం జరిగిందంటే నాకు కొన్ని అనిపించినాయి మంచి. ఎట్లా అనంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక ఊరి నుంచి ఒక ఊరికి ఎవరింటికన్నా వెళ్తే కూడా చుట్టాలు ఎవరన్నా మన ఇంటికి వస్తే కూడా కంపల్సరీ మెయిన్ గుమ్మం దగ్గర బకెట్లో నీళ్లు ఉండేటివి. నీళ్లు పెట్టి ఒక చెంబు పెట్టేవాళ్ళు. అంటే ఇంట్లోకి వచ్చేటప్పుడే వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొనే లోపలికి రావాలి. వచ్చినప్పుడు ఒక టవల్ కూడా అందించేవాళ్ళు వాళ్ళకు మంచిగా అది తుడుచుకొని లోపలికి రావాలి. అంటే అది ఎంత మంచి అలవాటు కదా అసలు. అంటే ఏమి క్రీములు చేతులు నీట్గా కడుక్కోవడం రావడము. ఇంకా మనం ఈ మధ్యలో ఏం చేస్తున్నాము మామూలుగా డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేసి బాత్రూంలోకి వెళ్ళి అప్పుడు కానీ కడుగుతున్నాము. కానీ కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు మాత్రము మళ్ళీ మెయిన్ గేట్ దగ్గరనే బకెట్ పెట్టేసి నీళ్లు పెట్టి హ్యాండ్ వాష్ పెట్టి మంచిగా కడుక్కొనే ఇంట్లోకి వస్తుర్రు. అంటే మళ్ళీ పాతది అట్లా వచ్చేసింది అని నాకు అనిపించింది. ఇంకా కూడా ఏంది అని అంటే మనకు పాత అలవాటు ఇదంతా మనం అందరం మర్చిపోయినామా బిజీయా లేకుంటే ఇంకా ఏంటో అట్లా అయిపోయింది. ఇది ఒకటి మంచిగా అనిపించింది. రెండోది వచ్చేసి మనందరం ఎవ్వరింట్లో చూసుకున్నా కూడా అందరూ పాత సినిమాలు చూస్తుర్రు మంచిగా. మళ్ళీ అందరూ కూర్చొని టీవీలు చూడడము. ఫోన్లు రాకముందు టీవీలు ఎట్లా చూసేవాళ్ళం మనందరం ఒకటే కూర్చొని ఒకటే సీరియల్ కానీ ఒకటే సినిమా కానీ అట్లా కొన్ని జరిగినాయి. ఇంకా తినడం కూడా అంటే అందరం కూర్చొని తినడం మా ఇంట్లో కూడా అట్లే జరిగింది. అందరి ఇళ్ళల్లో కూడా సేమ్ ఇంకా ఎట్లనే అందరం కూర్చొని తినడము లేదంటే ఇష్టం ఉన్న వంటలు చేయించుకోవడము. ఇంకా అందరం ఎక్కువసేపు కలిసి ఉన్నాం కాబట్టి ఎంతసేపు ఫోన్ చూస్తాము బోర్ బోరే కదా. ఇంకా తర్వాత ఒకటి మాట్లాడుకోవడం చిన్నప్పటివి కానీ నాకు ఇది ఇష్టమని కానీ నేను ఈ జాబ్ చేయాలనుకుంటున్నాను పిల్లలు అనడం కానీ ఏదో ఒక టాపిక్ అట్లా మాట్లాడుకోవడము. ఇంకా పాత ఆటలు ఇంకా గోటీలని ఇవన్నీ అవన్నీ క్యారమ్స్ ఇవన్నీ మళ్ళీ పాత ఆటలు ఇట్లా ఆడుకోవడము అసలు నాకైతే నిజంగా చెప్పాలంటే చాలా చాలా మంచిగా అనిపించింది. ఫుడ్ కూడా అంతే. ఇంతకుముందు ఎప్పుడన్నా ఆకలి అయితే ఏం చేసేవాళ్ళము
ఎంత మనము మంచి తినాలనుకున్నా తొందరగా ఆకలైందంటే ఎప్పుడన్నా బయటి తెప్పించుకొని తినడము అట్లా ఇట్లా ఉండేది. ఇప్పుడు బయటివి తినొద్దు అని చెప్పేసి అన్నీ ఇంట్లోనే చేసుకొని తింటున్నాము. పిల్లలు బాగుంది అంటే మనం సంతోషపడ్డము, ఓ రోజు పిల్లలు కూడా చేయడము, ఒక్కో రోజు మన హస్బెండ్స్ కూడా చేయడము, ఇవన్నీ కొంచెం మంచిగా అనిపించింది. అంటే ఏంటంటే ఒక పెళ్ళి కూడా కాదు పండగ వాతావరణం లాగా అట్లా మంచిగా అనిపించింది. ఇంకా మా అమ్మ కూడా ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత ఇన్ని రోజుల తర్వాత మా ఇంట్లో మాత్రము దగ్గర దగ్గర ఒక 40 డేస్ ఉంది. ఎప్పుడు వస్తుంది కానీ అన్న వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది కదా, 10 రోజులు వారం రోజులు ఉండిపోతుండే. 40 డేస్ అమ్మ ఉండేది మంచిగా వండి పెడితే తినుకుంటూ కూర్చొని. అంటే ఇంకంత మంచిగా అసలు అట్లా నడిచింది. ఇంకా మా అమ్మ మా అత్తమ్మ కూర్చొని బార కట్టని వాళ్ళిద్దరు కూడా అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఎప్పుడు ఆటలు ఆడేవాళ్ళు గారు అంత ఈజీగా. ఈ మధ్యలో బారకట్ట ఆడుతుంటైతే నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ కరోనా వల్ల ఇంకొక మంచి పని మనందరికీ ఏం జరిగిందంటే మనందరము హెల్త్ మీద కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకున్నాం కదా చూసుకుంటే మొత్తానికి. ఎందుకు అనంటే కషాయాలు తాగినాం బాగా, ఇంకా మంచి మంచి ఆరోగ్యంగా ఫుడ్ తిన్నాము, బయట ఫుడ్ అస్సలు తినలేదు అందరము. అంటే దీనివల్ల ఏంటంటే హెల్త్ను కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలనేది ప్రతి ఒక్కళ్ళం అర్థమైంది అని అంటే ఎప్పుడు తెలిసిందే మనందరికీ. కాకపోతే ఏంటంటే కొంచెం టైం లేక అట్లా కొంతమందిమే అటు ఇటు చేశాము, కొంతమంది ఏమో జాగ్రత్తగా అలా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొక మంచి పని మొక్కలు మాత్రం ప్రతి ఒక్కళ్ళం ఎన్ని మొక్కలు అంటే అన్ని మొక్కలు పెంచినాం. నాకేమనిపించింది ఒకసారి నర్సరీ పోయినప్పుడు ఈ నుంచి అంత పొడుగు పార్కింగ్ కార్లు బండ్లు అలా ఉండేది. అంటే మనం ఒక సినిమాకి పోయినప్పుడు లేదు అని అంటే షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద పార్కింగ్లు ఎట్లుంటాయో అంత పార్కింగ్, అంటే మొక్కలు అంతమంది కొనుక్కొని పెంచుకునేవాళ్ళు. నేను ఫస్ట్ పోగానే ఆశ్చర్యపోయినా ఏంది ఇంత పార్కింగ్ ఉంది అని. అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం అనిపించింది మొక్కలు పెంచాలనేది. అంటే ఎప్పటి నుంచో అందరికి ఉండేదే, కాకపోతే టైమే ముఖ్యంగా మనందరికి కావాల్సింది. టైము పోస్ట్ పోను, ఇంకా రేపు పెడదానులే ఎల్లుండి పెడదానులే అనుకునేవాళ్ళము. కానీ ఇప్పుడు ఈ లాక్డౌన్లో ఏంటంటే ఇంకేళ్ళలేదు, ఇప్పుడు పెట్టేసేయాలి మనం తెచ్చుకోవాలన్నట్టుగా అందరం తెచ్చుకొని మంచిగా మొక్కలు అయితే పెంచేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా నా వరకు వస్తే మాత్రం మంచి యూట్యూబ్ ఫ్యామిలీ మీరందరు నాకు కలవడము, మనందరం నాకు చాలా అంటే చాలా ఎంత సంతోషం అంటే చెప్పలేనంత సంతోషము. ఎప్పుడు నేను మొక్కలు పెంచుకుంటుంటే మా నా పిల్లలు మా ఫ్యామిలీ మా చుట్టాలు చూసేది నేను పెంచుకొని తినడము ఇవన్నీ చేస్తుంటే. కాకపోతే ఈ ఇయర్ మాత్రము మంచిగా అంటే నేను తెంచినప్పుడు మీరందరూ చూడడము, మీరు మంచి సంతోషపడ్డము, దాంతోపాటు నేను సంతోషపడ్డము, అసలు నిజంగా ఈ ఆనందాన్ని అంత ఈజీగా అందరికీ రాదేమో అని నాకు అనిపిస్తుంది. నాకు ఒక అదృష్టంగా భావిస్తాను మీ అందరినీ నాకు దేవుడు పరిచయం చేయడము. ఇంకా అసలు నిజంగా ఇది ఒక వెలకట్టలేని ఆనందం. దీనికి నిజంగా చెప్పాలంటే ఏమి మాటలు లేవనే చెప్పాలి. నేను మాత్రం నిజంగా అంటే నా లైఫ్కి ఇది ఎంత సంతోషాన్ని ఇస్తుంది అంటే ఈ ఏజ్లో నిజంగా అబ్బా ఎంత మంచిగా అయిందా, ఇన్ని రోజులు ఆనందాలు ఒకటి అనిపిస్తుంది. యూట్యూబ్ తోటి మాత్రం ఈ ఆనందం ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయినా నేను, అంటే ఇంకొక ఆనందం లెవెల్ అనేది ఇంకో లెవెల్కి వెళ్ళిపోయినా అనిపిస్తుంది, అంత సంతోషంగా అనిపిస్తుంది నాకు మాత్రం. ఇంకా మొత్తానికైతే మనకు ఈ 2020 కొంచెం తీయగా కొంచెం చేదుగా అట్లా వెళ్ళిపోయింది. కానీ ఈ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు వచ్చిన మన ఇయర్ మాత్రము మనందరము మన పనులు మంచిగా సజావుగా చేసుకుంటూ అంటే మన కాలేజీలు స్కూళ్ళు జాబులు అన్నీ మంచిగా చేసుకుంటూనే ఇంకా మనం పోయిన ఇయర్ ఇంట్లో ఉన్నప్పుడు అంటే మొక్కల మీద కానీ పిల్లలతోటి కానీ ఏ విషయాలైనా కూడా ఎంత ఆనందంగా ఉన్నామో అంత ఆనందంగా ఎక్కువ టైం స్పెండ్ చేసుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ ఆ ఆనందాన్ని కూడా తీసుకుంటూ అంటే ఫుల్గా ఏ రోగాలు లేకుండా మనందరం చాలా హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. చక్కగా మన టైంను మనమే బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా బాగుండాలని ప్రార్థిస్తున్నాను. మనందరం మంచిగా ఉందాం ఈ ఇయర్ మాత్రం మంచిగా. మనం అందరము వీలైనంత వరకు ప్లాస్టిక్ని తగ్గించుకుంటూ మన చుట్టుపక్కల ఉన్న జంతువులను ప్రేమించుకుంటూ ఎన్ని ఎక్కువ వీలైతే అన్ని మొక్కలను పెంచుకుంటూ అంటే మనం ఒక 40-50 ఏళ్ళ కింద వాతావరణం ఎట్లుండేది, ఇంత పొల్యూషన్ ఉండేది కాదు, మళ్ళీ ఆ వాతావరణం రావాలనుకుంటూ మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలనుకుంటూ మంచిగా ఇప్పటి నుంచి మనందరం ఇప్పుడు ఈ ఇయర్ నుంచి ఇంకా హ్యాపీగా ఉండాలనుకుంటూ మరొకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.